నమస్కారము. ఈరోజు 17వ టాపిక్గా కొన్ని ఫ్రేజ్ ప్రపోజిషన్స్ని గురించి తెలుసుకుందాము. ఫ్రేజ్ ప్రపోజిషన్స్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదజాలం ప్రపోజిషన్గా పనిచేస్తుంది. ఇవి ఫ్రేజ్ ప్రపోజిషన్స్ అంటారు. ఈ ఫ్రేజ్ ప్రపోజిషన్స్ని ఉపయోగించడం అనేటువంటిది ఇంగ్లీష్లో ఒక స్కిల్, ఒక కళ. దీన్ని బాగా ఉపయోగించడం కనుక తెలిస్తే మీకు భాష మీద పట్టు బాగా వచ్చినట్టే, మీరు మాట్లాడే భాషకు కూడా మంచి విలువ ఉంటుంది. అంతేకాకుండా చాలా ఒకే ప్రపోజిషన్ని వేరువేరుగా పదాల్ని చేరుస్తూ వేరువేరు అర్థాల్లో కూడా వాడతాం. అది దీని ప్రత్యేకత. మొదటి ఫ్రేజ్ ప్రపోజిషన్ అబైడ్ బై. అబైడ్ బై అంటే బద్దులై ఉండుట. We must abide by the terms of the agreement. అంటే ఒప్పందముకి మనము బద్ధులమై ఉండాలా అని చెప్పడం ఉద్దేశం. Absent from, గైరు హాజరగుట. He has been absent from duties for 5 days. అంటే 5 రోజులుగా గైరు హాజరై ఉన్నాడు అని చెప్తున్న సందర్భం ఇది. Agree to అంటే ఒప్పుకోవడం. Agree to, the committee has agreed to his proposal. అతని యొక్క ప్రతిపాదనని కమిటీ ఒప్పుకుంది. అగ్రీ విత్ అంటే అనుకూలించు. ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్, నేను అతనికి అనుకూలంగా ఉండను, అతన్ని అనుమతించను. అగ్రీ అపాన్ అంటే ఒక విషయంలో అంగీకారానికి రావడము. ద కమిటీ అగ్రీడ్ అపాన్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ చర్యని కమిటీ ఒప్పుకుంది. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే చర్య. ఈ చర్యని కమిటీ ఒప్పుకుంది అని చెప్పడం. ఎయిమేట్. ఎయిమేట్ అంటే లక్ష్యం పెట్టడం, టార్గెట్. హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్ ఇన్ ద క్లాస్. హీ ఎయిమ్డ్ ఎట్ ద ఫస్ట్ క్లాస్. వాడు ఫస్ట్ క్లాస్ మీద లక్ష్యాన్ని పెట్టి ఉన్నాడు. హీ ఎయిమ్డ్ ఎట్ ద ఫస్ట్ క్లాస్ అని చదవండి, అక్కడ ది మిస్ అయింది. ఫస్ట్ అనేటువంటి ఆ పదం ముందర ఖచ్చితంగా ది అనే ఆర్టికల్ ఉంటుంది. అమేజ్డ్ ఎట్ ఆశ్చర్యచకితులు కావటం లేదా ఆశ్చర్యపడటం. ఐఆమ్ అమేజ్డ్ ఎట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ జపాన్, ఏ స్మాల్ కంట్రీ. ఒక చిన్న దేశమైనప్పటికీ జపాన్ యొక్క అభివృద్ధిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పడం. యాంగ్షియస్ టు ఆదుర్దపట్టం. ద స్టూడెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్ టు నో ద రిజల్ట్స్. వాళ్ళ ఫలితాలని చూసుకోవడానికి విద్యార్థులు చాలా ఆదుర్దాగా ఉన్నారు, ఆదుర్దపడతారు అని చెప్పడం. అపాలజైజ్ క్షమాపణ చెప్పడం. ద పేరెంట్స్ అపాలజైజ్డ్ ద మేనేజ్మెంట్ ఫర్ నాట్ పేయింగ్ ద స్కూల్ ఫీ ఇన్ టైమ్. సరైన సమయానికి పేమెంట్ కట్టనందువల్ల పేరెంట్స్ క్షమాపణ కోరారు, మేనేజ్మెంట్ని క్షమాపణ కోరారు అనే అర్థంతో ఉపయోగించాం. అపీల్ టు అర్జీ పెట్టుకోవడము లేదా అభ్యర్థించడము, బ్రతిమలాడటం. ద క్రిమినల్ అపీల్ టు ద ప్రెసిడెంట్ ఫర్ మెర్సీ విచ్ ఈజ్ నాట్ డిజర్వ్డ్. డిజర్వ్ అంటే అర్హత. నేరస్తుడు ప్రెసిడెంట్ గారికి అపీల్ లేదా రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆ రిక్వెస్ట్కి అతను అర్హుడు కాదు, అంటే చాలా క్రూరుడు కాబట్టి అతని అభ్యర్థన కూడా చేయకూడదు అని చెప్పే ఉద్దేశంలో ఉపయోగించాం. సరైన ఫ్రేజ్ ఉపయోగించడము ఒక కళ. అందులో ఫ్రేజల్ ప్రపోజిషన్ అంటే ఇంకా గొప్ప కళగా చెప్పవచ్చు. కాబట్టి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి వాళ్ళకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేసి వాళ్ళ అభివృద్ధికి, ఛానల్ అభివృద్ధికి దోహదపడండి. థ్యాంక్ యూ. జై హింద్.